సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండల్ సత్యసజ్జారావుపేట గ్రామ ప్రజలు అదనపు కలెక్టర్ వీరారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. తమ గ్రామాన్ని రెవెన్యూ విలేజ్గా ఏర్పాటు చేయాలని కోరుతూ పాత కొత్త చెరువుల పరిధిలోని చెరువులలో జాడి మల్కాపూర్ గ్రామానికి చెందిన వారు చేపలు వదులుతున్నందున వారికి అనుమతి కోరుతూ సంబంధిత అధికారులను ఆదేశించాలన్నారు. జెడ్పీటీసీ విజయ్ మోహన్ రెడ్డితో పాటు ఆ గ్రామ సర్పంచ్ శంకర్ నాయక్తో గ్రామస్తులతో కలిసి విన్నవించుకున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి మత్స్యకారుల సంఘం వాళ్లు తమ చెరువును అక్రమంగా మత్స్య సంపద చేసుకోవడం విచారకరమైన విషయమని అన్నారు. ప్రత్యేక గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసి తమ యొక్క సజ్జరావుపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న చెరువులను తామే అభివృద్ధి చేసుకుంటామని అదనపు కలెక్టర్ను కోరారు. అనంతరం వారు రెవెన్యూ రికార్డు ప్రకారం సర్వే చేసి న్యాయం చేస్తామని తెలిపారు. అనంతరం డిఆర్ఓ మెచ్చు నాగేష్ను గ్రామస్తులతో కలిసి సర్పంచ్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.